हाय स्टूडेंट्स, वेलकम टू द चैनल फिजिक्स विद किरण कुमार. చూడమా, ఫిజిక్స్ సింప్లిఫైడ్ లో మనం ఎస్ఏ క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తామంటే త్రీ లెసన్స్ కంప్లీట్ చేసినట్టమ్మా. ఏంటవి? వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ అనమాట. సో ఈ మూడు లెసన్స్ మనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లెసన్ వైజ్ వస్తున్నాము, లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ రే ఆప్టిక్స్ తీసుకుంటా. అందుకే వేవ్స్ లెసన్ అయిపోయింది కదా, వేవ్స్ లెసన్ పక్కన పెట్టేసి రే ఆప్టిక్స్ తీసుకుంటా, తర్వాత వేవ్ ఆప్టిక్స్, తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఏ ఆర్డర్లో అయితే ఉంటున్నాయో లెసన్స్, అదే ఆర్డర్లో మనం వెళ్ళిపోతాం, ఎక్స్క్లూడింగ్ ఎస్ఏ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ పక్కన పెట్టేయండి. ఇంకెప్పటి నుంచి మనం వరుసగా లెసన్ వైజ్ వెళ్తూ ఉంటామా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే. అన్ని క్వశ్చన్స్ కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే. అయితే టూ మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వచ్చేటప్పటికి అవి ఎక్కడి నుంచి అడుగుతాడో మనం చెప్పలేం కాబట్టి, చూడమ్మా, మనకి 60 out of 60 మార్క్స్ రావాలంటే జాగ్రత్త వినండి. 60 out of 60 మార్క్స్ రావాలి అంటే మనకి దెబ్బ కొట్టేవి ఏంటంటే టూ మార్క్స్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్. ఓకే అమ్మా, షార్ట్ ఆన్సర్స్లో చాయిస్ ఉంటుంది, రాసేస్తాం. ఎస్ఏ క్వశ్చన్స్లో కూడా చాయిస్ ఉంటుంది, రాసేస్తాం. బట్ ఎస్ఏ క్వశ్చన్స్కి లింక్డ్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదమ్మా, ఆ లింక్డ్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఇస్తాడో మనం చెప్పలేము. కాబట్టి మనం ప్రాబ్లమ్స్ కవర్ చేసాం మ్యాక్సిమం. ఇవ్వడానికి అవకాశం ఉన్న అన్నీ కవర్ చేయకపోయినా ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఓకేనా? అయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆ లెసన్లో మీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఆల్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేను చెప్పేస్తాను. బట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వస్తే ఓన్లీ ఇంపార్టెంట్ చెప్తా. టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏమో అన్నీ, ఏ లెసన్లోంచి అయితే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడో ఆ లెసన్లో అన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ నేను చెప్పేస్తాను. ఓకే, బట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ వరకే చెప్తా. సరే, ఈరోజు మనం రే ఆప్టిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. రే ఆప్టిక్స్లో ఈ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వరకు మాత్రమే డీల్ చేస్తున్నా. ఓకే అమ్మా, ఈ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వరకు మాత్రమే డీల్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఇదిగోండమ్మా, కాన్కేవ్ లెన్స్ ఇది. ఈ పక్కన మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం కోసం ఈ ప్లేస్ వదులుకున్నా. ఇది కాన్కేవ్ లెన్స్. ఏంటమ్మా ఇది? కాన్కేవ్, చూసారు ఇలా వెళ్తుంటే గుహలోకి వెళ్ళినట్టుంది, అందుకని కాన్కేవ్, గుహ అంటే కేవ్. ఓకే, నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది? ఇడ్లీ, ఇడ్లీలా ఉంటుంది. అమ్మ ఇది సైడ్ వ్యూ అమ్మ. ఓకే, ఇది సైడ్ వ్యూ, ఇలా చూస్తే, ఇలా చూస్తే ఇడ్లీలా ఉంటుంది. ఓకేనా అమ్మ? ఒక గ్లాస్తో తయారు చేసిన ఇడ్లీ, గ్లాస్తో తయారు చేసిన ఇడ్లీ ఎలా ఉంటుందో అలా ఉంటుందమ్మ కాన్వెక్స్ లెన్స్. ఓకే, గ్లాస్తో తయారు చేసిన ఇడ్లీ ఎలా ఉంటుందో అలా కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. కాన్కేవ్ లెన్స్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఓకే, రైట్. ఓకే అమ్మ, సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? డిఫైన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ రేడియస్, ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ గురించి అడుగుతున్నాడు అమ్మ. కాన్కేవ్ లెన్స్ గురించి అడుగుతున్నాడు. చూడమ్మా, ఇది కాన్కేవ్ లెన్స్ కదా, దీన్ని మనం ఆప్టిక్ సెంటర్ అంటాం. అలాగే కాన్వెక్స్ లెన్స్ కూడా ఆప్టిక్ సెంటర్ ఉంటుంది. ఓకే అమ్మ, ఇది కాన్కేవ్ లెన్స్, దీన్ని ఆప్టిక్ సెంటర్ అంటాం. ఎందుకంటే అలాగే కాన్వెక్స్ లెన్స్ కూడా ఆప్టిక్ సెంటర్ ఉంటుంది, రైట్? ఓకే అమ్మ, దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇది ఆప్టిక్ సెంటర్. ఓకే అమ్మా, ఆప్టిక్ సెంటర్. ఓకేనా? ఇది ఈ లైన్ ఏంటమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపాల్, ప్రిన్సిపల్ రాయకండి, ప్రిన్సిపాల్ యాక్సిస్. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్, చూడమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ ఏమవుతాయంటే దే డైవర్జ్. కాన్వెక్స్ లెన్స్ మీద పడిన తర్వాత ఏమవుతాయమ్మా? అవి డైవర్జ్ అవుతాయి. ఈ డైవర్జ్ అయిన లైట్ రేస్ని మనం ఎలా వెనక్కి ఇలాగ డింగ్ 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 డింగ్, ఓకే, దీన్ని కూడా డింగ్ 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 అని ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్నే మనం ఫోకస్ ఎఫ్ అంటాం. దాన్నే మనం ఏమంటామ్మా? ఫోకస్ ఎఫ్. ఆప్టిక్ సెంటర్కి ఓన్ పేరు పెడదాం, పి అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే,
సో దీని ఫోకస్ ఎఫ్ అంటాం, దీన్ని ఆప్టిక్ సెంటర్ ఓ అంటాం. ఓకే ఓకే అమ్మ, ఈ ఫోకస్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అంటాం. ఫోకస్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అంటాం. అదే చెప్పుకుంటున్నాం అమ్మ ఇక్కడ. ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఆప్టిక్ సెంటర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అడిగాడు, కాన్వెక్స్ లెన్స్ అడిగితే అది వేరేగా చెప్పుకోవాలి. కాన్కేవ్ అడిగాడు కాబట్టి కాన్కేవ్ చెప్తున్నా. ఫోకస్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంగ్త్. ఓకే అమ్మా, చూడండి అమ్మా, సేమ్ డెఫినేషన్. కాన్వెక్స్ లెన్స్ అడిగినా కాన్కేవ్ బదులు కాన్వెక్స్ పెట్టండి అంతే. ఓకే, ప్యారలల్గా వెళ్తున్న లైట్ రేస్ కాన్వెక్స్ లెన్స్లు ఎలా మర్జ్ అవుతాయి, మర్జ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, దాన్నే మనం ఫోకస్ అంటాం. ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉండే లెంగ్త్నే ఫోకల్ లెంగ్త్ అంటాం. ఒకవేళ కాన్కేవ్ బదులు కాన్వెక్స్ అడిగితే సింపుల్గా కాన్వెక్స్ అని మార్చేసి రాసేయండి. ఓకే రైట్. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? సింపుల్ అమ్మ, ఇదిగోండి ఇది మన కాన్వెక్స్ లెన్స్, సారీ కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ చూడడం, ఇక్కడ కర్వేచర్ ఉంది కదా, దీన్నే కర్వేచర్ అంటాం. ఈ కర్వేచర్ని బేస్ చేసుకొని ఒక స్పియర్ డ్రా చేయండి, ఒక ఇమాజినరీ స్పియర్ డ్రా చేయండి. ఆ ఇమాజినరీ స్పియర్ యొక్క రేడియస్ ఎంతైతే ఉంటుందో అదే మనకు కావాల్సిన రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఓకే అమ్మా, అంటే ఏం లేదమ్మా, ఒక స్పెరికల్ గ్లాస్ని తీసుకొని దీన్ని ఇలా కట్ చేసామనుకోండి, ఏమొస్తుంది మనకి? ఓకే ఇలా కాదు, ఇది ఒక గ్లాస్ ప్లేట్ అమ్మా. ఓకే, ఇక్కడ ఒక స్పియరు, ఇక్కడ ఒక స్పియరు కట్ చేసి తీసేయండి బయటికి. ఇక్కడ ఒక స్పియరు, ఇక్కడ ఒక స్పియరు కట్ చేసి తీసేయండి అమ్మా బయటికి. తీసేస్తే మధ్యలో ఈ షేప్ మిగులుతుంది కదా, దాన్నే మనం కాన్కేవ్ లెన్స్ అంటాం. సో ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అయితే అదే కాన్కేవ్ లెన్స్ యొక్క రేడియస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అయితే అదే ఈ ఇటువైపు రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ రెండు ఉంటాయమ్మా, ఇటువైపు ఉంటుంది ఇటువైపు కూడా ఉంటుంది. ఇటువైపు స్పియర్ రేడియస్ ఏమో ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇటువైపు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈ స్పియర్ యొక్క రేడియస్ అనమాట. అదే చెప్తున్నారు చూడమ్మా, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద లెన్స్ ఈజ్ ఎ పార్ట్. ఓకే, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఎలా డిఫైన్ చేస్తున్నాడు, ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్, రేడియస్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద లెన్స్ ఈజ్ ఎ పార్ట్. ఈ లెన్స్ ఈ స్పియర్ యొక్క పార్టే కదమ్మా, ఈ లెన్స్ ఈ స్పియర్ యొక్క పార్టే కదా ఇది. సో అదనమాట. ఓకేనా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, సెకండ్ వన్. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది టర్మ్స్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ లెన్సెస్? ఓకే, లెన్సెస్ కాంటెక్స్ట్లో ఫోకస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి? ఓకే అమ్మా, ఓకే రైట్. ఫోకస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి అనేది మనం చెప్పాలి. చూడండమ్మా, ఇక్కడ ఫోకస్ అన్న ప్రిన్సిపల్ ఫోకస్ అన్న ఒకటే, ద వే వి డిఫైన్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా రైట్. చూడమ్మా, ఫోకస్ అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా. ఓకే, నేను ఇమేజ్ని ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెట్టాము, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఉంది, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నుంచి వచ్చిన లైట్ రేస్ ప్యారలల్గా వస్తాయి. ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ అంటే లైట్ రేస్ ఎలా వస్తాయమ్మా, ప్యారలల్గా వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద పడతాయి. ఓకే, అలా కాన్వెక్స్ లెన్స్ మీద పడిన తర్వాత ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఉంది, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఉంది, ప్యారలల్గా వచ్చి లైట్ రేస్ ఇదిగోండి ఇలా పడినాయి. ఓకే, ప్యారలల్గా వచ్చి ఇదిగోండి ఇలా పడినాయి, ప్యారలల్గా వచ్చి ఇదిగోండి ఇలా పడినాయి. ఓకే, ఈ లైట్ రేస్ అన్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కదమ్మా, అక్కడే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పాయింట్నే మనం ఫోకస్ అంటాం, ఈ పాయింట్నే మనం ఏమంటామమ్మా, ఫోకస్ అంటాం. అదే చెప్తున్నాడు, ద ఫోకస్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్,
ఫోకస్ ఆఫ్ ఎలెన్స్ ఎలా డిఫైన్ చేస్తున్నామా? యాజ్ ఎ పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఏంటమ్మా అది? ఇట్ ఈస్ అ పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద అదొక పాయింట్. ఏం జరుగుతుంది ఆ పాయింట్ దగ్గర? అట్ విచ్, ఆ పాయింట్ దగ్గర ఏం జరుగుతుందమ్మా? అట్ విచ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ అట్ ఇన్ఫినిటీ. ఈ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది ఎప్పుడు? ఆబ్జెక్ట్ ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు. ఇక్కడో దూరంగా ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో, ఏ పాయింట్ దగ్గర అయితే ఇమేజ్ ఫామ్ అవుతుందో దాన్నే మనం ఫోకస్ అంటాము అంటున్నాడు. అది కాన్వెక్స్ లెన్స్ కావచ్చు, కాన్కేవ్ లెన్స్ కావచ్చు అమ్మా. కాన్వెక్స్ లెన్స్ కావచ్చు, కాన్కేవ్ లెన్స్ కావచ్చు. ఇదిగోండి ఇది కాన్కేవ్ లెన్స్, ఇది కాన్వెక్స్ ఇడ్లీ, ఇది కాన్కేవ్. ఓకేనా? ఇన్ఫినిటీ దగ్గర ఉన్న లైట్ రేస్ ఇదిగోండి ఇలా వచ్చి డింగన్ పడుతుంది. ఓకే, ఈ ప్యారలల్ లైట్ రేస్ ఇదిగోండి అమ్మా ఇలా డైవర్జ్ అవుతాయి. ఓకే, ఈ డైవర్జ్ అయిన లైట్ రేస్ మళ్ళీ వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, దాన్నే మనం ఫోకస్ అంటాం. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అన్ని తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. ఓకే, సో ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో ఆ పాయింట్నే మనం ఫోకస్ అంటాము. ఓకే, నెక్స్ట్ మరి ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి? సేమ్ దీన్నే మళ్ళీ చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి ఈసారి? ఈసారి ఎలా చెప్పుకుంటాం చూడండి అమ్మా. చూడండి, ద పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది లెన్స్ టు విచ్ ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ కన్వర్జ్. ఫస్ట్ పార్ట్ చూడండి అమ్మా. అదేంటమ్మా? అది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది లెన్స్. ఏం లెన్స్ అనేది మాట్లాడలే, కాన్వెక్సా కాన్కేవా అని మాట్లాడలే. అదేంటమ్మా? ఇట్ ఈస్ ద పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది లెన్స్ టు విచ్, చూడమ్మా ఈ పార్ట్ చూడండి, టు విచ్ ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ కన్వర్జ్. ఇదిగోండి ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ ఇవి, ఇవి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, దాన్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఇక్కడ కూడా అదే చెప్పాం కదమ్మా, ప్యారలల్ రేస్ వచ్చి ఒక చోట కన్వర్జ్ అవుతాయి, దాన్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటున్నాం. ఓకేనా? సో అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ చూడండి, ఫ్రమ్ విచ్ దే అపియర్ టు డైవర్జ్. ఇదిగోండి ఫ్రమ్ విచ్ దే అపియర్ టు డైవర్జ్, ఫ్రమ్ విచ్ దే అపియర్ టు డైవర్జ్. సారీ, ఇది ప్యారలల్గా వేసినట్టు ఉందమ్మా, ప్యారలల్గా కాదు యాక్చువల్గా డైవర్జ్ అవుతున్నాయి. ఓకే, ఫ్రమ్ విచ్ దే అపియర్ టు డైవర్జ్, డైవర్జ్ ఈ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, దాన్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఓకే అమ్మా, ఇదిగోండి ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ ఇవ్వమ్మా. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ ఇది ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది. ఈ రెండింటిని వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, దాన్నే మనం ఫోకస్ అంటాం. సరే, ఈ లైట్ రెండు లైట్ రేస్ ఎలా ఉంటాయమ్మా? ఇక్కడ నుంచి డైవర్జ్ అవుతున్నాయేమో అన్నట్టుగా ఉంటాయి. సో దాన్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. రెండు ఒకటే అమ్మా. చూడండి, ఇక ప్రతిదానికి రెండు ఫోకస్లు ఉంటాయమ్మా. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇటు ఒక ఫోకస్ ఉంటుంది, ఇటు ఒక ఫోకస్ ఉంటుంది. ఓకే, ఇది కాన్వెక్స్ లెన్స్, దీనికి కూడా ఇటు ఒక ఫోకస్ ఉంటుంది, ఇటు ఒక ఫోకస్ ఉంటుంది. ప్రతి లెన్స్కి రెండు ఫోకస్లు ఉంటాయి, ఆ రెండింటిని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అనే అనొచ్చు. బట్ ద వే వీ డిఫైన్ ఈస్ డిఫరెంట్, అంతే. ఓకేనా? రెండు ఒకటే. నెక్స్ట్ చూడండి అమ్మా, వాట్ ఈస్ ది ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటి, మాస్ డెన్సిటీ అంటే ఏంటో రాస్తే సరిపోతుందమ్మా. ఓకే అమ్మా, మాస్ డెన్సిటీ గురించి మనకు తెలుసు. మాస్ డెన్సిటీ అంటే మనకు తెలిసిన డెన్సిటీ ఫార్ములా అమ్మా, మాస్ బై వాల్యూమ్. మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ఓకేనా? అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ మాస్ డెన్సిటీ. మరి ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మీడియం. ఎవరిదమ్మా, ఎవరి ప్రాపర్టీ అది? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మీడియం టు స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ని తగ్గించే ఒక ప్రాపర్టీ అమ్మా ఆప్టికల్ డెన్సిటీ అనేది. ఓకే అమ్మా, ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మీడియం టు స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ డెన్సిటీ. ఓకే అమ్మా, ప్రాపర్టీ అండ్ ఏం ప్రాపర్టీ అమ్మా? అది స్పీడ్ని తగ్గించే ప్రాపర్టీ. ఎవరి స్పీడ్ని? లైట్ స్పీడ్ని తగ్గించే ప్రాపర్టీనే మనం ఆప్టికల్ డెన్సిటీ అంటాం. ఆప్టికల్ డెన్సిటీ ఎలా మెజర్ చేస్తాం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెజర్ చేయటమే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ది మెజర్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు, అక్కడ లైట్ స్లోగా వెళ్తున్నట్టు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే లైట్ డెన్సిటీ తక్కువ ఉన్నట్టు, అక్కడ లైట్ ఫాస్ట్గా వెళ్తున్నట్టు. లైట్ స్లోగా వెళ్తుంటే డెన్సర్ మీడియం అంటాం, లైట్
फास्ट वेल्तुंटे रेरर मीडियम अंटाम इप्पुडु वाटर एयर गनुक तीसुकुंटे वाटर लो लाइट स्लोगा वेल्तुंदी काबट्टी वाटर अनेदी डेंसर मीडियम अवुतुंदी एयर लो लाइट फास्ट वेल्तुंदी सो एयर अनेदी इट इज रेरर मीडियम ओके अम्मा सो मास डेंसिटी अंटे एंटी मास पर यूनिट लेंथ मास डेंसिटी की ऑप्टिकल डेंसिटी की एटुवंटि रिलेशन लेदम्मा डायरेक्ट रिलेशन ए विधंगानू लेदु ओके नेक्स्ट वाट आर दि लॉस ऑफ रिफ्लेक्शन थ्रू कर्व्ड मिरर्स కర్వ్డ్ మిర్రర్స్ ఇది ఒక మిర్రర్ కర్వ్డ్ మిర్రర్ దీని కూడా కర్వ్డ్ మిర్రర్ అంట ఇది కాన్వెక్స్ మిర్రర్ ఇది కాన్కేవ్ మిర్రర్ ఇది కాన్కేవ్ మిర్రర్ ఇది కాన్వెక్స్ మిర్రర్ ఓకే అమ్మా అంటే ఇటువైపుకి లైట్ వెళ్దనమాట రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంది ఓకే సరే ఇక్కడ చూడండి అమ్మా ఏదో తీసుకోండి ఏదో మిర్రర్ తీసుకోండి కర్వ్డ్ మిర్రర్స్ అన్నాడు కాబట్టి కాన్వెక్స్ తీసుకోండి కాన్కేవ్ తీసుకోండి నేను కాన్వెక్స్ తీసుకుంటున్నా ఓకే సో వాట్ ఆర్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అడిగాడు చూడండి అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే వచ్చి ఇదిగోండి ఇక్కడ ఎక్కడో ఈ పాయింట్ దగ్గర పడింది అనుకోండి లైట్ రే వచ్చింది ఇలాగా ఇలా వచ్చి ఈ పాయింట్ దగ్గర పడింది అనుకోండి ఇది ఇన్సిడెంట్ రే ఓకే అమ్మా ఈ పాయింట్ దగ్గర పడింది కాబట్టి నేను ఇక్కడ నార్మల్ డ్రా చేస్తా టింక్ 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 ఇదిగోండి నార్మల్ ఈ నార్మల్తో ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ అయితే చేస్తుందో దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఐ అంటాం ఓకే అమ్మా ఈ నార్మల్తో ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ అయితే చేస్తుందో దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఐ అంటాం ఓకే ఇప్పుడు ఇది ఎంత యాంగిల్తో అయితే పడుతుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఆర్ అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ దీన్ని నార్మల్ అంటాం అమ్మా ఇది రిఫ్లెక్టెడ్ రే ఏం రే అమ్మా అది రిఫ్లెక్టెడ్ రే ఇది ఇన్సిడెంట్ రే ఇది రిఫ్లెక్టెడ్ రే అది నార్మల్ సో అదే అమ్మా సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్ ఉంటాయి అదే రాస్తున్నాను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫస్ట్ లా అది సెకండ్ లా ఏంటి ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే నార్మల్ ఈ మూడు కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఈ మూడు కూడా ఈ బోర్డ్ అనే ప్లేన్లోనే ఉన్నాయి ఓకే అమ్మా ఈ మూడు కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి అదే సెకండ్ లా ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ రే లై ఆన్ ది సేమ్ ప్లేన్ షుడ్ లై ఆన్ ది సేమ్ ప్లేన్ పోనీ షుడ్ పెట్టుకోండి షుడ్ పెట్టలేదు ఓకే సరే ఓకే అమ్మా సో అది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ త్రూ కర్వ్డ్ మిర్రర్స్ కర్వ్డ్ మిర్రర్స్ దగ్గర ఓకే ప్లేన్ మిర్రర్ అయినా అదే ఉంటుందమ్మా రైట్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ని టాంజెంట్ ఆఫ్ సమ్ యాంగిల్ అని చెప్పి డెఫినేషన్ ఉంటుందమ్మా మీరు అది రాస్తే అది రాయండి చాలా టెక్స్ట్ బుక్స్లో అది ఉంటుంది నేనైతే ఇలా చెప్తా పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఇట్ ఈస్ ద కన్వర్జింగ్ కెపాసిటీ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ అంతే ఫినిష్ కన్వర్జింగ్ కెపాసిటీ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా అయిపోయింది ఏదో నాశనం అయిపోయింది రా అయిపోయింది రైట్ సో ఇది కూడా అమ్మా కాన్వెక్స్ లెన్స్ ఓకే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఓకే వెరీ గుడ్ చూడమ్మా ప్యారలల్ లైట్ రేస్ ఇలా వచ్చి పడినాయి ప్యారలల్ లైట్ రేస్ ఇలా వచ్చి పడినాయి ఇప్పుడు ఈ ప్యారలల్ లైట్ రేస్ ఇక్కడ ఎక్కడో మీట్ అయినాయి అనుకోండి ఏమవుతుందమ్మా ఇక్కడ లైట్ రేస్ కన్వర్జ్ అవుతున్నాయి లైట్ రేస్ కన్వర్జ్ అవుతున్నాయి నేను ఇంకో కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా నేను ఇంకో కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా ఓకే దీని మీద కూడా సేమ్ ప్యారలల్ రేస్ వేసా ఇవి కూడా కన్వర్జ్ అయినాయి ఇవి కూడా కన్వర్జ్ అయినాయి అయితే ఈ కేసులో ఇదిగోండి ఇక్కడ ఎక్కడో కన్వర్జ్ అయింది దూరంగా కన్వర్జ్ అయింది ఈ కేసులో దగ్గరగా కన్వర్జ్ అయింది అంటే ఈ కేసులో కొంచెం కన్వర్జెన్స్ అనేది తక్కువ ఉంది ఈ కేసులో కన్వర్జెన్స్ అనేది ఎక్కువ ఉంది సో దీని పవర్ ఎక్కువ దీని పవర్ తక్కువ అంటామమ్మా ఓకే పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటే అది అది ఎంత దగ్గరగా కన్వర్జ్ చేస్తుంది ఓకే ఎంత దగ్గరగా లెన్స్కి ఎంత దగ్గరగా లైట్ రేస్ని కన్వర్జ్ చేస్తుంది దాన్నే మనం కన్వర్జ్ దాన్నే మనం పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటాం ఇదిగోండి ది కన్వర్జింగ్ కెపాసిటీ ఆఫ్ ఏ కన్వర్జింగ్ లెన్స్
తప్పు రాశాను కదా, ఇది కాన్వెక్స్ లెన్స్ కదా, కన్వర్జింగ్ లెన్స్ అన్న కాన్వెక్స్ లెన్స్ అన్న ఒకటే, ఆమె రెండు సార్లు రాశాను. ది కన్వర్జింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్. మ్యాథమెటికల్గా దేనికి ఈక్వల్ అవుతుందంటే పీ ఈక్వల్ టు 1/F. సో మ్యాథమెటికల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. దీని ఫోకల్ లెంగ్త్కి రెసిప్రోకల్గా ఉంటుందమ్మా. ఓకేనా, యూనిట్ ఏంటి, మీటర్ ఇన్వర్స్ అవుతుంది. 1/F అంటే ఎఫ్ ఫోకల్ లెంగ్త్ని ఎందులో మెజర్ చేస్తామో, సెంటీమీటర్స్లోనో మీటర్స్లోనో మెజర్ చేస్తాం. సో మీటర్ ఇన్వర్స్ కానీ సెంటీమీటర్ ఇన్వర్స్ కానీ అవుతుంది. దానికి ఒక పెద్ద కొత్త పేరు ఉందమ్మా, దాన్ని డయాప్టర్. ఏమంటాం, డయాప్టర్ అంటాం. మీరు రాసేటప్పుడు డయాప్టరే రాయండి. ఓకే, ఇట్స్ యూనిట్ ఈస్ డయాప్టర్. పాస్ చేసి రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, సిక్స్త్ క్వశ్చన్ చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే. ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 35 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఎ వాల్. ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందట, దాని ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అంట. ఇదిగోండమ్మా, కాన్కేవ్ మిర్రర్ ఆ ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అన్నాడమ్మా. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అంటే మనం -10 తీసుకోవాలి. కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ నెగిటివ్లో ఉంటుంది, అందుకని -10 తీసుకుంటాం. వాడు చెప్పడమ్మా, కాన్కేవ్ లెంగ్త్ ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అంటాడు. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అంటాడు అంటే మనం -10 తీసుకోవాలి బై కన్వెన్షన్. ఓకేనా, నెక్స్ట్. ఈ కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ పెట్టాడంటే, ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 35 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ వాల్. ఇదిగోండమ్మా గోడ, వాల్ ఇది. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, 35 సెంటీమీటర్స్ అంటున్నాడు అమ్మా. ఆ డిస్టెన్స్ని 35 సెంటీమీటర్స్ అంటున్నాడు. హౌ ఫార్ ఫ్రమ్ ది వాల్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ దట్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది వాల్. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే, ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం, ఆబ్జెక్ట్ని ఎంత దూరంలో పెడితే దాని ఇమేజ్ గోడ మీద పడుతుంది. ఇది ఇమేజ్, ఇమేజ్ గోడ మీద పడుతుంది, ఆ గోడ మీద పడుతుంది అని అడిగాడమ్మా. ఓకే, హౌ ఫార్ ఫ్రమ్ ది వాల్ అంటే ఈ డిస్టెన్స్ అడిగాడు మనం, ఈ డిస్టెన్స్ అడిగాడు. ఓకేనా, ఈ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుందాం, మనకు తెలియదు. ఓకే అమ్మా, ఈ టోటల్ డిస్టెన్స్ 35 సెంటీమీటర్స్. ఈ టోటల్ డిస్టెన్స్ 35 సెంటీమీటర్స్. సో అమ్మ, ఈ ప్రాబ్లం, ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడానికి మనం మిర్రర్ ఫార్ములా ఉపయోగించాలి. మిర్రర్ ఫార్ములా ఏంటంటే 1/F ఈక్వల్ టు 1/V ప్లస్ 1/U. దీన్ని మిర్రర్ ఫార్ములా అంటారమ్మా. అలాగే లెన్స్ ఫార్ములా కూడా ఉంటుంది. అదేంటిది, 1/F ఈక్వల్ టు 1/V మైనస్ 1/U. మిర్రర్కి 1/V ప్లస్ 1/U ఉంటుంది, లెన్స్కి 1/V మైనస్ 1/U ఉంటుంది. అయితే ఇక్కడ వి వాల్యూ యూ వాల్యూ ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అమ్మా. వి వాల్యూ యూ వాల్యూ, ఎఫ్ వాల్యూ కాన్వెక్స్ అయితే ప్లస్, కాన్కేవ్ అయితే మైనస్ తీసుకుంటాం. సో ఎఫ్ వాల్యూ -10, ఓకే. మరి వి వాల్యూ యూ వాల్యూ ఎలా తీసుకోవాలి, అసలు వి అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. యూ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, పోల్ నుంచి. దీన్ని పోల్ అంటారం, ఇది మిర్రర్ కదా, ఈ సెంటర్ పార్ట్ని పాయింట్ని మనం పోల్ అంటాం. అన్ని డిస్టెన్సెస్ మనం పోల్ నుంచే మెజర్ చేస్తాం. ఓకే అమ్మా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి అన్ని డిస్టెన్సెస్ కూడా మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తామమ్మా, పోల్ నుంచి మెజర్ చేస్తాం. అన్ని డిస్టెన్సెస్ కూడా పోల్ నుంచి మెజర్ చేస్తాం. పోల్ నుంచి మెజర్ చేసేటప్పుడు చూడమ్మా, లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, ఇన్సిడెంట్ లైట్ రే. ఇన్సిడెంట్ లైట్ రే అంటే ఇమేజ్ నుంచి వచ్చే లైట్ రే, ఇమేజ్ నుంచి వచ్చే లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మనం డిస్టెన్స్ ఇమేజ్ నుంచి వచ్చే లైట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే ప్లస్ మైనస్ రాయాలి, ఇన్ ది డైరెక్షన్లో మెజర్ చేస్తే ప్లస్ రాయాలి. అన్ని డిస్టెన్స్లు ఎక్కడి నుంచి మెజర్ చేయాలమ్మా, పోల్ నుంచి మెజర్ చేయాలి. పోల్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇటు ఇటు కూడా మెజర్ చేయొచ్చు, ఇటు మెజర్ చేయొచ్చు, ఇటు మెజర్ చేయొచ్చు. ఓకే అమ్మా, సో నేను డిస్టెన్స్ ఇటువైపు నుంచి ఇటు మెజర్ చేస్తున్నా అంటే ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్లో మెన్షన్ మెజర్ చేస్తే ఆ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది. అలా కాదు, ఇటు నుంచి ఇటు మెజర్ చేస్తున్నా అంటే ఇన్సిడెంట్ లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక మెజర్ చేస్తే ఆ డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏమేమి వాల్యూస్ ఇచ్చాడో చూడండి అమ్మా. ఫోకల్ లెంగ్త్ -10 అన్నాడు, గోడేమో 35 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నాడు,
How far from the wall should an object be placed so that its a real image is formed on the wall? Image ikkada form ayyindi, real image ante koncha inverted untundamma. Okay, real image inverted untundi. Okay, sare adi pakkana pettandi, inverted ayyadu. Image ikkada form ayyindi anesadu, ante deeni nunchi image distance enta, god ekkada unte god distance edaithe image distance kuda ade. గోడ డిస్టెన్స్ ఎంతమ్మ 35 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ దీంట్లో వాల్యూస్ ఎఫ్ ఈక్వల్ టు -10 అని తెలుసు, వి ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అమ్మ, వి ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్ అని తెలుసు. ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా, ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? మనం డిస్టెన్స్ ఎటు మెజర్ చేసాం? లెఫ్ట్ సైడ్కి మెజర్ చేసాం. ఇన్సిడెంట్ లైట్ ఎటు వెళ్తుంది? రైట్ సైడ్కి వెళ్తుంది. ఇన్సిడెంట్ లైట్ రైట్ సైడ్కి. ఈ డయాగ్రామ్ అంతా వేయక్కర్లేదమ్మా, డైరెక్ట్గా ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇన్సిడెంట్ లైట్ రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకే అమ్మ, యూ వాల్యూ ఎంతో కనుక్కుందాం. యూ వాల్యూ ఎంతో కనుక్కుందాం. ఈ ఫార్ములా నుంచి యూ వాల్యూ ఏమవుతుంది? 1/f, అంటే 1/f అంటే -10 ఇస్ ఈక్వల్ టు 1/v, అంటే ఇక్కడ -35 అమ్మ, 1/-35 ప్లస్ 1/u. యూ అలాగే అవుతుంది. యూ వాల్యూ మనకు తెలియదు కదా ఎంత వస్తుందో. ఓకే, సో 1/u ఈక్వల్ టు 1/-10 ప్లస్ 1/35. ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 35 × 10 -350. పైన ఏమొస్తుంది? ఇది -10 -350 కాబట్టి ఇక్కడ +35 వస్తుంది, ఇక్కడ -10 వస్తుంది. అంటే ఇది 25/-350. ఓకే, అంటే యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? దీన్ని రివర్స్ చేయాలి. 1/u ఈక్వల్ టు ఇది, యూ ఈక్వల్ టు ఏమవుతుంది? దీన్ని రివర్స్ చేస్తే -350/25 మైనస్ 350లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. మా 100లో 4 25లు ఉంటాయి, 200లో 8 ఉంటాయి, 300లో 12 ఉంటాయి. ఓకే, సో 350లో 12 + 2 = 14 ఉంటాయి. సో ఆన్సర్ ఏంటమ్మా? -14 సెంటీమీటర్స్. మైనస్ ఉంది కదా, అంటే ఇటుకోండి పోల్ నుంచి ఇటువైపు ఉంటుంది ఆబ్జెక్ట్ అని, -14 సెంటీమీటర్స్. కానీ వాడు క్వశ్చన్ ఏమి అడిగాడమ్మా? యూ వాల్యూ అడగలేదు. మనల్ని ఏమడిగాడు? హౌ ఫార్ ఫ్రమ్ ది వాల్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్, ఈ డిస్టెన్స్ అడిగాడు. ఈ డిస్టెన్స్ 35 సెంటీమీటర్స్, ఈ డిస్టెన్స్ 14 సెంటీమీటర్స్. 35 నుంచి 14 తీసేస్తే ఎక్స్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, సో డిస్టెన్స్ ఫ్రమ్ వాల్, డిస్టెన్స్ ఫ్రమ్ వాల్. ఓకే అమ్మా, ఈ డిస్టెన్స్ 35, ఈ డిస్టెన్స్ 14, 35 - 14 = 21. ఓకే అమ్మా, ఇజ్ ఈక్వల్ టు 35 - 14 విచ్ ఇస్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, ఇక్కడ మైనస్ ఉంది కదా సార్, సో 35 - -14 వేస్తా అనుకోండి, ఏమవుతుంది? అది కాదు, లాజిక్ ఆలోచించండి. ఇది 35, ఈ డిస్టెన్స్ 14, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 21, అంతే. ఇక్కడ మైనస్ ఉంది కదా సార్, ఇది అయినా వద్దా? వద్దు. ఓకే అమ్మా, కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ ఎన్ ఇమేజ్ ఆఫ్ లాంగ్ వర్టికల్ పిన్ ప్లేస్డ్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది మిర్రర్ అట్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. చూడండి అమ్మా, ఇది మళ్ళీ ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, అది ఒక ఇమేజ్ని ఫామ్ చేసిందంట. ఎవరి ఇమేజ్? ఒక లాంగ్ వర్టికల్ పిన్ యొక్క ఇమేజ్. ఎక్కడ ఫామ్ చేసింది? ఆబ్జెక్ట్ ఎక్కడుంటే అక్కడే ఫామ్ చేసిందమ్మా. ఆబ్జెక్ట్ ఇదే, ఇమేజ్ కూడా ఇదే. ఎంత దూరంలో ఫామ్ చేసింది? 40 సెంటీమీటర్స్ దూరంలో ఫామ్ చేసింది. అయితే ఫోకల్ లెంగ్త్ ఎంత అని అడిగాడు. సేమ్ ఫార్ములా యూస్ చేయండి, 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఎఫ్ కనుక్కోవాలి, v ఎంతమ్మా? -40. మైనస్ ఎందుకు రాసా? ఆబ్జెక్ట్ ఇమేజ్, సారీ, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, సో లైట్ రే ఇట్ వస్తుంది. మనం డిస్టెన్స్ ఇటు నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం, పోల్ నుంచి మెజర్ చేయాలి కదా డిస్టెన్స్. డిస్టెన్స్ ఇటు నుంచి ఇటు మెజర్ చేస్తున్నాం, ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో. ఆబ్జెక్ట్ కూడా చచ్చిపోయింది ఇది. అమ్మో, ఆబ్జెక్ట్ కూడా 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లోనే ఫామ్ అయింది. వీడియో రన్ అవుతుందమ్మా, ఓకే రన్ అవుతుంది. ఆబ్జెక్ట్ కూడా 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది, ఇమేజ్ కూడా 40 సెంటీమీటర్స్, రెండు ఇటే ఉన్నాయి, సో రెండు మైనస్లు పెట్టాం. ఓకే, మైనస్ ఎందుకు పెట్టాం అర్థమైంది కదమ్మా? ఇన్సిడెంట్ లైట్ ఇటు ఉంది, ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇటు ఉంది కాబట్టి ఇన్సిడెంట్ లైట్ ఇటు ఉంది, ఇటు ట్రావెల్ చేస్తుంది ఇలాగా, మిర్రర్ మీద పడుతుంది కదా అలా వెళ్ళి. కానీ మనం డిస్టెన్స్ ఇటు మెజర్ చేస్తున్నాం, ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్.
ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఎఫ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 40 ప్లస్ 1 బై మైనస్ 40, దిస్ ఇస్ 2 బై మైనస్ 40, అంటే 1 బై మైనస్ 20. ఏంటది 1 బై ఎఫ్ ఈక్వల్ టు, అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏంటమ్మా, మైనస్ 20 సెంటీమీటర్స్. ఫినిష్. ఎఫ్ ఈక్వల్ టు మైనస్, మైనసే వస్తుంది ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ కదా, కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఫైనల్ ఆన్సర్ మైనసే వస్తుంది. సో మైనస్ 20 సెంటీమీటర్స్, సింపుల్గా 20 సెంటీమీటర్స్ అని అంతే. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈస్ 20 సెంటీమీటర్స్, కాన్కేవ్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది కూడా సింపులే. ఎ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 డిగ్రీస్, ఒక చిన్న ప్రిజమ్ ఉందంటమ్మా, వెరీ వెరీ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్, ఎంత దాని యాంగిల్ 4 డిగ్రీస్ అంతే, చాలా చాలా చిన్న యాంగిల్ అమ్మా, 4 డిగ్రీస్. డివియేట్స్ ఏ రే త్రూ 2.48 డిగ్రీస్. ఓకే అమ్మా, ప్రిజమ్ రేని డివియేట్ చేస్తుంది కదా ప్రిజమ్ అమ్మా. ఓకే, ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది, ఓకే ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది మళ్ళీ ఇలా ఉంది, ఓకేనా. దీని ఒరిజినల్ డైరెక్షన్ ఇది, యాక్చువల్గా ఇది రిఫ్లెక్ట్ అయిన డైరెక్షన్ ఇది, దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా అంటాం. దాన్ని మనం ఏమంటామమ్మా, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా. ఓకే, ఇదేమో యాంగిల్ ఆఫ్ ప్రిజమ్, ఈ పైన ఉన్నది యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఏ. ఓకే అమ్మా, ఇది కూడా ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్ట్ అయిన రే, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా, దాన్ని డెల్టా అంటున్నాను. ఇదేమో ఏ, ఏది ఏ, ఈ పైన యాంగిల్ అమ్మా, యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ అది. ఓకే, యాంగిల్ ఆఫ్ ప్రిజమ్కి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి, ఇదిగోండి యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి ఒక రిలేషన్ ఉందమ్మా. వెన్ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్స్కి, స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్స్కి ఒక రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ చూడండి అమ్మా. రిలేషన్ ఏంటంటే డెల్టా, డెల్టా అంటే ఏంటమ్మా, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. మ్యూ అంటే ఏంటి, మ్యూ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్, ఈ ప్రిజమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అమ్మా. ఓకే, మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ, ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజమ్, అన్నీ ఇచ్చేసాడమ్మా మ్యూ కనుక్కోమన్నాడు. ఏంటది అన్నీ ఏమిచ్చాడు, డెల్టా ఏమో 4 డిగ్రీస్ అన్నాడు, మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ ఎంతమ్మా, ఓ సారీ సారీ సారీ, ఏ 4 డిగ్రీస్ అమ్మా, ఏ 4 డిగ్రీస్, డెల్టా 2.48 డిగ్రీస్. ఓకేనా, దీని నుంచి మ్యూ మైనస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, 0.68. అంతే కదమ్మా, 4 దీంట్లో ఎన్ టైమ్స్, 24లో 6 టైమ్స్, 6 2 కదా, అది 8లో 2 టైమ్స్. ఓకే, అంటే 2.48లో 0.62 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మ్యూ ఈక్వల్ టు ఈ 1 అటు తీసుకెళ్ళండి, ప్లస్ 1 అవుతుంది, 1 ప్లస్ 0.62 ఏంటమ్మా, 1.62. ఓకే, పాస్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, వాట్ ఈజ్ డిస్పర్షన్, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం అమ్మా డిస్పర్షన్. ఓకే, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. ఇదిగోండి డిస్పర్షన్ అంటే, ఇదిగోండి ఒకటి ఒక ప్రిజమ్, ప్రిజంలోకి వైట్ లైట్ని పంపించినప్పుడు ఇదేంటమ్మా, ఇది వైట్ లైట్, ప్రిజంలోంచి వైట్ లైట్ని పంపించినప్పుడు అది 7 డిఫరెంట్ కలర్స్ కింద విడిపోతుంది ఇలా, టింగ్ టింగ్, 3 4 5 6, 7 డిఫరెంట్ కలర్స్ కింద విడిపోతుందమ్మా, దాన్ని డిస్పర్షన్ అంటాం. వైట్ లైట్ని ప్రిజంలోంచి పంపించినప్పుడు 7 డిఫరెంట్ కలర్స్ కింద విడిపోతుంది, దాన్ని మనం డిస్పర్షన్ అంటాం. ఆ 7 డిఫరెంట్ కలర్స్ ఎవరు, విబ్జిఆర్, రెయిన్బోలో ఉండే కలర్స్, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. మరి వీటిల్లో ఎవరు వైలెట్, ఎవరు రెడ్, విబ్జిఆర్ ఇలా రాయాలా పైకి రాయాలా, కిందకి రాయాలా పైకి రాయాలా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకున్నామ్మా, ఎవరి వేవ్ లెంగ్త్ అయితే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ డిస్పర్స్ అవుతారు, ఎవరి వేవ్ లెంగ్త్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు తక్కువ డిస్పర్స్ అవుతారు. ఓకే, ఈ విబ్జిఆర్లో వైలెట్ వేవ్ లెంగ్త్ 3000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుందమ్మా, రెడ్ వేవ్ లెంగ్త్ అరౌండ్ 7500 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. అంటే ఎవరి వేవ్ లెంగ్త్ తక్కువ, వైలెట్ వేవ్ లెంగ్త్ తక్కువ, ఆ తర్వాత ఇండిగో, ఆ తర్వాత బ్లూ, ఆ తర్వాత గ్రీన్, ఆ తర్వాత ఎల్లో, ఆ తర్వాత ఆరెంజ్, ఆ తర్వాత రెడ్. ఓకే అమ్మా, సో ఇక్కడ నుంచి వేవ్ లెంగ్త్ పెరుగుతూ వెళ్తుంది, ఎవరు వేవ్ లెంగ్త్ తక్కువ అయితే వాళ్ళు ఎక్కువ డిస్పర్స్ అవుతారు. కాబట్టి ఇదిగోండి వైలెట్ ఎక్కువ డిస్పర్స్ అవుతుంది, తర్వాత ఇండిగో, తర్వాత బ్లూ, తర్వాత ఎల్లో, తర్వాత ఆరెంజ్, తర్వాత ఏదో అయింది ఇక్కడ గ్రీన్ కదా ఇక్కడ, తర్వాత ఎల్లో, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్. సో ఎవరు ఎక్కువ డిస్పర్స్ అవుతారంటే వైలెట్, ఎవరు తక్కువ డిస్పర్స్ అవుతారంటే రెడ్. అదే రాస్తున్నాను ఇక్కడ.
ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ సెవెన్ డిఫరెంట్ కలర్స్ దాన్ని విభజారం రాసుకున్నాం వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ప్రిజం అది పాస్ ప్రిజం నుంచి పాస్ అయినప్పుడు వైట్ లైట్ స్ప్లిట్ అవుతుందమ్మా సెవెన్ డిఫరెంట్ కలర్స్ కింద దాన్నే మనం డిస్పర్షన్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎవరు ఎక్కువ డిస్పర్స్ అవుతారు విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్ వైలెట్ కలర్ గెట్స్ రిలేటివ్లీ అర్థం లేదంటే రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్ అన్నాడు కదా వైలెట్ కలర్ డిస్పర్సెస్ రిలేటివ్లీ మోర్ అని రాదు ఇక్కడ రిలేటివ్లీ అని పదం వాడలేదు రిలేటివ్లీ అంటే మిగతా కలర్స్తో పోలిస్తే వైలెట్ కలర్ డిస్పర్సెస్ రిలేటివ్లీ మోర్ యాజ్ ఇట్స్ వేవ్ లెంగ్త్ ఈజ్ లెస్ వేవ్ లెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి వెన్ కంపేర్డ్ టు అదర్ కలర్స్ వేరే కలర్స్తో కంపేర్ చేసినప్పుడు ఓకే సో అది డిస్పర్షన్ గురించి నెక్స్ట్ ప్రాబ్లం ఉంది చూడండి ఇక్కడ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 30 సెంటీమీటర్స్ అమ్మ ఇక్కడ లెన్స్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి లెన్స్ ఫార్ములా ఏంటమ్మా 1/F = 1/V - 1/U అది రాసేసుకుంటాం ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు ఎఫ్ ఇచ్చాడమ్మా కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ నెగిటివ్లో ఉంటుంది సో -30 సెంటీమీటర్స్ ఇంకేమన్నాడు వేర్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ సో దట్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్ ఇమేజ్ ఆబ్జెక్ట్ సైజులో 1/10 ఉంటుందట అంటే ఇక్కడ ఏమిచ్చాడంటే ఇండైరెక్ట్గా మనకి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడమ్మా మ్యాగ్నిఫికేషన్ 1/10 అంటున్నాడు మ్యాగ్నిఫికేషన్ m = 1/10 ఇమేజ్ సైజ్ 1 సెంటీమీటర్ అయితే ఆబ్జెక్ట్ సైజ్ 10 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ సైజ్ 1 సెంటీమీటరే ఉందట ఓకేనా వేర్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్ సో దట్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్ ఓకే అంటే ఆబ్జెక్ట్ సైజ్ 10 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ సైజ్ 1 సెంటీమీటరే ఉంది సో మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుందమ్మా 1/10 మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా V/U సో V/U = 1/10 వచ్చింది దీని నుంచి V = ఏమవుతుందమ్మా U/10 V = ఏమవుతుంది U/10 సో V = U/10 ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి మనం ఆబ్జెక్ట్ వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ అన్నాడు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ వాల్యూ కనుక్కోవాలి ఓకేమ్మా సో ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి 1/F అంటే 1/-30 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/V అంటే V అంటే U/10 1/V అంటే 10/U 10/U - 1/U ఓకే దీంట్లో యూ కామన్ కాబట్టి యూ పైనేమో యూ కామన్ అంటే యూ ఎల్సీఎం అవుతుంది యూ 10-1 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/-30 అంటే యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -30 × 9 విచ్ ఇస్ ఈక్వల్ టు -270 సెంటీమీటర్స్ ఓకే మైనస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటమ్మా ఇదిగోండి కాన్కేవ్ లెన్స్ ఆబ్జెక్ట్ని ఇటువైపు పెట్టాలని అర్థం 270 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ని ఆప్టిక్ సెంటర్ నుంచి 270 సెంటీమీటర్స్ ఇటువైపు పెట్టాలి ఓకే రైట్ సో అది విషయం అటువైపు పెట్టినా పర్లేదమ్మా ఇటువైపు పెట్టామనుకోండి ఆబ్జెక్ట్ 270 సెంటీమీటర్స్ ఇమేజ్ ఇటు ఫామ్ అవుతుంది ఓకే ఇన్సిడెంట్ రైట్ డైరెక్షన్ ఇది అప్పుడు మనం డిస్టెన్స్ ఇటు నుంచి ఇటు మెజర్ చేస్తాం ఇది 270 అవుతుంది అప్పుడు కూడా -270 ఎటైనా పెట్టొచ్చమ్మా ఓకే పాజ్ చేసి రాసుకోండి నెక్స్ట్ చూడమ్మా వాట్ ఈజ్ మయోపియా అండ్ హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్ అలాగే వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా అండ్ హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్ చూడమ్మా మయోపియా అన్న హైపర్మెట్రోపియా అన్న ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్ ఆఫ్ ఐ ఓకే అమ్మా మన హ్యూమన్ ఐ యొక్క డిఫెక్ట్ అన్నమాట అసలు ఏంటి చూద్దాం ఒకసారి ఇదిగోండమ్మా మన కన్ను మన కంటి గుడ్డు సైడ్ వ్యూ అన్నమాట ఇదిగోండి మన ముందు ఒక బ్లాక్ గుడ్డు ఉంటుంది కదా డింగ్ నల్ల గుడ్డు ఉంటుంది అమ్మా కంట్లో నల్లగుడ్డు ఉందా అది ఓకే సో ఆ నల్లగుడ్డు ఇది కోడిగుడ్డు కాదు ఏంటది నల్లగుడ్డు ఓకే అమ్మా ఈ వెనకాల రెటీనా ఉంటుంది అన్నమాట ఓకేనా ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వచ్చి కంటి మీద పడినప్పుడు మన ఆబ్జెక్ట్స్ ఎలా చూస్తామమ్మా ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వస్తాయి వచ్చి కంటి మీద పడినప్పుడు అవి రెటీనా మీద ఫోకస్ అయితే ఓకే అమ్మా
అవి రెటీనా మీద ఫోకస్ అయితే అప్పుడు మనకు ఆబ్జెక్ట్ క్లియర్గా కనపడుతుంది. ఆబ్జెక్ట్ మనకి క్లియర్గా కనపడుతుంది. సపోజ్ ఫర్ సపోజ్ లైట్ రేస్ ఈ కంటి గుడ్డు మీద పడిన తర్వాత అవి రెటీనా దగ్గర కాకుండా రెటీనా కన్నా ముందు ఫోకస్ అవుతున్నాయి అనుకుంటాం. ఇలాగ రెటీనా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతాయి, లైట్ రేస్ డైవర్జింగ్లో ఉంటాయి. సో అప్పుడు మనకి ఈ లైట్ రేస్ ఏదో ఆబ్జెక్ట్ నుంచి వస్తాయి కదా, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ బ్లర్గా కనబడుతుంది. ఓకే అమ్మా, ఇలా రెటీనా కన్నా ముందు, రెటీనా కన్నా ముందు ఫోకస్ అయిపోతుంటే లైట్ రేస్, రెటీనా కన్నా ముందు ఫోకస్ అయిపోతుంటే దాన్నే మయోపియా అంటాం. అలా కాకుండా రెటీనా కన్నా, ఇది రెటీనా కదా, రెటీనా కన్నా వెనకాల ఫోకస్ అవుతున్నాయి అనుకోండి లైట్ రేస్, దాన్నే మనం హైపర్ మెట్రోపియా అంటాం. ఓకే, ఇది కంటి గుడ్డ అమ్మ, నల్ల గుడ్డ, ఇది లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో లైట్ రేస్ని కన్వర్జ్ చేసి ఇదిగోండి ఇక్కడ రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ కన్వర్జింగ్ పాయింట్ రెటీనా మీద ఉంటే, ఓకే అమ్మ, కన్వర్జింగ్ పాయింట్స్ కనుక రెటీనా మీద ఉంటే ఇమేజ్ మనకి క్లియర్గా కనపడుతుంది నార్మల్గా. అలా కాకుండా రెటీనా మీద కాకుండా రెటీనా కన్నా ముందు, ఇక్కడ రెటీనా కూడా ఉంటుంది, ఆ రెటీనా కన్నా ముందు కన్వర్జ్ అయిపోతున్నాయి అనుకోండి లైట్ రేస్, రెటీనా కన్నా ముందు లైట్ రేస్ కన్వర్జ్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఆ మసక మసకగా కనబడుతుందమ్మా, దాన్నే మనం మయోపియా అంటాం. లేదంటే ఇంకో పేరు కూడా ఉందమ్మా, నియర్ సైటెడ్నెస్. అంటే ఇక చూడండి, ఇక్కడ ఒక చిన్న మిస్కాన్సెప్షన్ ఉంటుంది. మిస్కాన్సెప్షన్ అంటే జనరల్గా వాడుకు భాషలో ఉండే మిస్కాన్సెప్షన్ అమ్మా. నియర్ సైటెడ్నెస్ లేదా షార్ట్ సైటెడ్నెస్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఏదైనా కల్జోడ్ షాప్కి వెళ్ళి నాకు షార్ట్ సైట్ ఉంది అన్నారనుకోండి, వాడు ఏదో చెక్ చేస్తాడమ్మా, చెక్ చేస్తే ఏమంటే మీకు షార్ట్ సైట్ ఉంది అంటాడు. షార్ట్ సైట్ ఉంది అంటే దగ్గరగా ఉన్న వస్తువులు సరిగ్గా కనపట్లేదని అర్థం. లాంగ్ సైట్ ఉంది అంటే దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనపట్లేదని అర్థం షాప్ వాడి దృష్టిలో. కానీ నిజానికి మా డాక్టర్లు కూడా అలాగే చెప్తారమ్మా, నిజానికి నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే క్లియర్గా కనపడతాయి, దూరంగా ఉన్నాయి కనపడవు. ఓకే, లాంగ్ సైట్ లేదంటే ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్న వస్తువులు క్లియర్గా కనపడతాయి, దగ్గరగా కనపడవు. ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్న వస్తువులు క్లియర్గా కనపడుతున్నాయి, దగ్గరగా ఉన్నాయి కనపట్ల. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్, హైపర్ మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్ అమ్మ. మయోపియా ఉందనుకోండి దగ్గరగా ఉన్న వస్తువులు బాగానే కనపడతాయి, దూరంగా ఉన్నవి మసగ్గా కనపడతాయి. హైపర్ మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్నాయి క్లియర్గానే కనపడతాయి, బట్ దగ్గరగా ఉండేవి బ్లర్గా కనపడతాయి, దీంట్లో హైపర్ మెట్రోపియాలు. ఓకే, ఒక్కొక్కసారి రెండు ఉండొచ్చు, ఒక్కొక్కసారి రెండు ఉండు మన దరిద్రం అది. ఓకేనా, సరే నాది ఫార్ సైటెడ్నెస్, సో సారీ, ఇది దీని ప్రకారం అయితే నియర్ సైటెడ్నెస్, దగ్గరగా ఉన్నాయి బాగానే కనపడుతుంది, దూరంగా ఉన్నాయి సరిగ్గా కనపడలేదు. ఓకే, ఈ మధ్య వచ్చింది లాక్డౌన్ ప్రభావం. ఓకే సరే అమ్మ, చూడండి ముందు చూడండి డెఫినేషన్ చదువుతున్నా. ది ఆప్టికల్ అమ్మ చూడండి, ఇది దీన్ని ఏమంటున్నాం, నియర్ సైటెడ్నెస్ దగ్గరగా ఉన్న వస్తువులు బాగానే కనపడుతున్నాయి, దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనపట్టలే. అందుకని చెప్పి ఈ ఎంటైర్ డెఫినేషన్లో నేను డిస్టెంట్ ఆబ్జెక్ట్ అన్న పదం వాడా. ది ఆప్టికల్ డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ ఇన్ విచ్ ద లైట్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ కన్వర్జ్డ్ టు ఏ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఇస్ కాల్డ్ మయోపియా. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రెటీనా కన్నా ముందు ఫామ్ అవుతుంది, దాన్నే మయోపియా అంటాం. కాబట్టి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ బ్లర్గా కనబడుతుంది, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ క్లియర్గా కనబడుతుంది, అందుకు నియర్ సైటెడ్నెస్ అన్నాం. ఓకే అమ్మా, రైట్. ఇక్కడ సేమ్ డెఫినేషన్ ఇక్కడ కూడా ఉంది, కానీ నేను డిస్టెంట్ ఆబ్జెక్ట్ అనలేదు, ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ అన్న. డిస్టెంట్ ఆబ్జెక్ట్ అన్న పదం వాడలేదమ్మా, ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ అన్న, అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ అని. ఈజ్ కన్వర్జ్ టు ఏ పాయింట్ బిహైండ్ ది రెటీనా, రెటీనా వెనకాల కన్వర్జ్ అవుతుంది, సో దాన్నే మనం హైపర్ మెట్రోపియా ఆర్ దూరంగా ఉన్న వస్తువులు బాగానే కనపడుతున్నాయి, దగ్గరగా ఉన్నాయి కనపడలేదు, ఫార్ సైటెడ్నెస్ అంటాం. ఓకే అమ్మా, చూడమ్మా ఇక్కడ రెటీనా కన్నా ముందు కన్వర్జ్ అయిపోతున్నాయి లైట్ రేస్. ఈ డిఫెక్ట్లో
రెటీనా కన్నా ముందు కన్వర్జ్ అవుతున్నాయి. దీన్ని కొంచెం దూరంగా కన్వర్జ్ అయ్యేటట్టు చేయాలి. అంటే ఇక్కడ మనం ఒక డైవర్జింగ్ లెన్స్ వాడాలి దీన్ని కరెక్ట్ చేయాలంటే. ఈ డిఫెక్ట్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇది యాక్చువల్గా ఇక్కడ ఫామ్ అవ్వాలి, ముందు ఫామ్ అయిపోతున్నాయి. సో దీన్ని కొంచెం ఇలా విడగొట్టాలి. విడగొట్టాలంటే డైవర్జ్ చేయాలి. అలా డైవర్జ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? ఇదిగోండి కాన్కేవ్ లెన్స్కి ఉంది. అలా డైవర్జ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉందమ్మా? కాన్కేవ్ లెన్స్కి ఉంది. సో మనం కళ్ళజోడ ఎంచుకుంటాం కదా, సైట్ వచ్చినప్పుడు కళ్ళజోడ పడుతుంది కదమ్మా. సో ఆ కళ్ళజోడలో వాడే లెన్స్ ఏం లెన్స్ అమ్మా? కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. పవర్ తగ్గింది, పవర్ పెరిగింది అంటాం కదా, అదే ఇది. సో ఇట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. దీన్ని ఎలా కరెక్ట్ చేస్తామంటే కాన్కేవ్ లెన్స్ ఉపయోగించి కరెక్ట్ చేస్తాం. చూడండి, దగ్గరగా కన్వర్జ్ అయిపోతుంది. దీన్ని కొంచెం దూరంగా కన్వర్జ్ అయ్యేలా చేయాలి. అంటే కొంచెం ఈ లైట్రేషన్ ఇలా విడగొట్టాలి, అంటే డైవర్జ్ చేయాలి. అలా డైవర్జ్ చేసే లెన్స్ ఎవరు? కాన్కేవ్ లెన్స్. ఇక్కడ చూడండి, దూరంగా కన్వర్జ్ అవుతుందంటే దీన్ని ఇంకొంచెం దగ్గరగా కన్వర్జ్ చేయాలి. ఇది ఇలా ఉంది, ఇంకా దగ్గరగా కన్వర్జ్ చేయాలి. ఓకే, కన్వర్జింగ్ పెరగాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తాం? కన్వర్జింగ్ లెన్స్ ఉపయోగిస్తాం. ఆ కన్వర్జింగ్ లెన్స్నే మనం కాన్వెక్స్ లెన్స్ అంటాం. సో మయోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. పవర్ అన్నమాట ఇది, కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ అమ్మ ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ తెలంగాణలోనూ ఆంధ్ర పేపర్లోనూ పడింది. ఇది 2020 మార్చ్లో వచ్చిన క్వశ్చన్ అమ్మ. ఇది ఆంధ్ర పేపర్, తెలంగాణ పేపర్ ఐడియా లేదు. ఓకే, సో టూ లెన్సెస్ ఆఫ్ పవర్ -1.75D అంటే డయాప్టర్. డయాప్టర్ అంటే ఏంటమ్మా? సొల్యూషన్ రాదు. డయాప్టర్ అంటే ఏంటి? మీటర్ ఇన్వర్స్ అని అర్థం. మీటర్కి ఇన్వర్స్. ఓకే, సరే వదిలేండి. సో టూ లెన్సెస్ ఆఫ్ పవర్ -1.75 డయాప్టర్స్ అండ్ +2.25 డయాప్టర్స్ రెస్పెక్టివ్లీ ఆర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్. రెండు లెన్సెస్ ఉన్నాయంటమ్మా, ఒకదాని పవర్ ఏమో -1.75 డయాప్టర్, ఇంకో దాని పవర్ 2.25 డయాప్టర్స్. ఆ రెండు లెన్సెస్ని కాంటాక్ట్లో పెట్టాం. పెడితే క్యాలిక్యులేట్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది కాంబినేషన్ అన్నాడు. కాంబినేషన్ యొక్క ఫోకల్ లెంగ్త్ అన్నాడు. అయితే మనకి పవర్కిను ఫోకల్ లెంగ్త్కి ఫార్ములా ఇది, P=1/F. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/P. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1/P. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ యొక్క పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ అమ్మ, వెరీ వెరీ సింపుల్. P=P1+P2 అంతే. ఓకే అమ్మ, ఆ కాంబినేషన్ ఏది, ఈ రెండు కంబైన్గా చేసి పెట్టాడు కదా, కంబైన్డ్ పవర్ ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. కంబైన్డ్ పవర్ ఫార్ములా P=P1+P2, సింపుల్. ఓకే, సో P=P2 కదా. P1 అంటే ఎంతమ్మా? -1.75 ప్లస్ P2 అంటే 2.25 డయాప్టర్స్. డయాప్టర్స్ అంటే మీటర్ ఇన్వర్స్. సో ఈ రెండు ఎంతమ్మా? 2.25 - 1.75 ఏమవుతుంది? 0.5 అవుతుంది. ఓకే, సో మనకి ఫోకల్ లెంగ్త్ కావాలి, పవర్ కాదు, మనకు కావాల్సింది ఫోకల్ లెంగ్త్. సో ఫోకల్ లెంగ్త్ =1/P, విచ్ ఇస్ =1/0.5. 1/0.5 అంటే ఎంతమ్మా? 0.5 అంటే 1/2. 0.5 అంటే 1/2 అమ్మా. 2 పైకి వెళ్తుంది, సో 2 మీటర్స్. 2 మీటర్స్ వచ్చిందమ్మా. దీన్ని సెంటీమీటర్స్లో రాస్తే కనుక 200 సెంటీమీటర్స్. ఓకేనా? 2 మీటర్స్ అమ్మ ఇది, ఎందుకంటే డయాప్టర్ అంటే మీటర్ ఇన్వర్స్. సో మనకి ఫోకల్ లెంగ్త్ మీటర్స్లో వస్తుంది. సెంటీమీటర్లోకి మార్చాలని ఏమని అడిగాడు, అడగలేదుగా. 2 మీటర్స్ అని వదిలేయండి, లేదంటే 200 సెంటీమీటర్స్. 2 మీటర్స్ ఆర్ 200 సెంటీమీటర్స్. యూనిట్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇక్కడతో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆపుతున్నా అమ్మా. ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెప్పుకుంటాం. అయితే అన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్ట్రాగా ఈ క్వశ్చన్ కూడా చెప్పింది, ఎందుకంటే ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ 2020 మార్చ్లో అడిగాడు, ఏదో పేపర్లో అడిగాడు, అందుకని చెప్పి ఇది కూడా చెప్పా. ఓకేనా? నెక్స్ట్ మనం రే ఆప్టిక్స్లో ఒక 4 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్పుకుంటాం. ఓకే, దాంతో ఆ లెసన్ని ఎండ్ చేస్తాం. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్లో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎండ్ చేస్తామా. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.